మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. ఈరోజు మనం చేసే పని గురించి, ఎలాంటి పని చేస్తే మనం ఆశీర్వదింపబడతామో, దీవించబడతామో, దేవునికి ఎలాంటి పని ఇష్టమో, కొన్ని వాక్యాలు. ఎందుకంటే వచ్చే సంవత్సరము ప్రతి ఒక్కరికి పని ఉండునుగాక. ఆమెన్. సో ఆ పని ఉండాలంటే, అందరము చక్కగా పని కలిగి జీవించాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఆ పని మనతో ఉంటుంది, మనం వర్ధిల్లుతాము, ఎలా పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, కొన్ని మాటలు వాక్యములో మనం వాక్యము ధ్యానిస్తూ ఆ మాటలు మనం తెలుసుకుందాము. ఆది కాండము 2:15. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకును, దాని కాచుటకును దానిలో ఉంచెను. సో ఏంటి, పని చేయటానికి ఏదేని తోటలోని ఆదాముని దేవుడు పెట్టాడు. సో పనివాడు జీతమునకు పాత్రుడు, కష్టే ఫలి అని మనం నేర్చుకున్నాము, పెద్దలు చెప్పారు, చాలాసార్లు మనకి తెలియపరిచారు కూడా. సో దేవుడు ఏమిటంటే, మనుషుడు పని చేయాలనే ఉద్దేశంతో దేవుడు మనిషిని సృష్టించి ఏదైనా తోటలో ఆ మనుషుణ్ణి దేవుడు పెట్టాడు. మనము చేస్తున్న పనితో మనం కొన్నిసార్లు తృప్తిగా ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగము పొందుకున్నాము, పొందుకొని ఆ ఉద్యోగంలో మనం తృప్తిగా పని చేయకపోతే, మనసారా ఆ ఉద్యోగానికి మనము న్యాయం చేయకపోతే, దేవుణ్ణి మరొక ఉద్యోగం అడిగితే మనం పొందుకుంటామా? దేవుడు ఏమంటున్నాడు, చిన్న వాటిలో మనం విశ్వాసమును కనపరచగలిగితే దేవుడు అప్పుడు పెద్దవి ఇస్తాడు అని వాగ్దానము దేవుడు చేసి ఉన్నాడు. సో మనం కొన్నిసార్లు తృప్తిగా ఉండకపోవచ్చు, ఇంకా మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది అని బహుశా కొన్నిసార్లు ఆలోచిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. మనం ఏ ఉద్యోగం, అమ్మ నామూషి ఉండకూడదమ్మ పని చేయటానికి, ఏ పని అయినా ఎలా చేయాలో బైబిల్ మనకి తెలియపరుస్తుంది, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో దాన్ని ప్రశ్నించకండి, దాన్ని దేవుణ్ణి అడగకండి, ఎందుకు నాకు ఈ స్థితి, ఎందుకు, ఎందుకు ఇలాంటి ఉద్యోగం నాకు ఇచ్చావు, ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేను బ్రతకవలసి వస్తుందని దయచేసి మీ నోరు తెరవకండి. ప్రసంగిలోని ఎక్లిసియాస్టిస్ 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను, చేయుటకు నీకు వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపము, హల్లెలూయా, హల్లెలూయా, లోపము లేకుండా చేయమంటున్నాడు. అంటే ఏమిటి, సనుగుకుండా, ఇంకా ఇబ్బంది పడకుండా, శక్తి, నీ శక్తి లోపము లేకుండా చేయము. నీ శక్తి లోపము లేకుండా, లోపము లేకుండా అంటే మొత్తము బలము పెట్టి పని చేయమంటున్నాడు, నీ శక్తి మొత్తము. అరే ఈ పనికి నేను ఇంత కష్టపడాల్సిన అవసరం ఉన్నదా అని కొంతమంది ఉన్నారండి, ఉన్నారండి కొంతమంది. అరే ఈ పనికి నేను ఇంత కష్టపడవలసిన అవసరం ఉందా, ఆఫ్టర్ ఆల్ అనేవారు చాలామంది ఉన్నారండి. ఆఫ్టర్ ఆల్ అన్న వారికి దేవుడు కూడా ఆఫ్టర్ ఆల్ నీకెందుకు రా ఈ ఉద్యోగం అని దాన్ని కూడా పీకి పక్కన పెడతాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి, ఏది విత్తుతావో అదే పంటని కోస్తావు, జాగ్రత్తగా ఉండండి. ఏ పని అయినను ఏ లోపము లేకుండా శక్తితో చెయ్యమన్నాడు ఎవడు, మహాజ్ఞానుడైన సొలొమోను. అందుకని సనొక్కండి, ఏడవకండి, ఏ పని వచ్చినా ప్రభువా ఈ పనే లేకుండా నాయనా, ఎంతమంది అల్లాడిపోతున్నారో ప్రభువా, వాళ్ళు ఇంటి బల్ల మీద నైనా ఆహారము లేకుండా భార్య పిల్లలు ఆకలితో మలమల మాడిపోతున్నారు నాయన ప్రభువా, కనీసం నాకైనా ఈ చిన్న ఉద్యోగమైనా ఇచ్చినందుకు ప్రభువా, వాళ్ళు బల్ల మీద అన్నం పెట్టే కృపని నాకు దయచేసినందుకు తండ్రి నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దీన్ని చేసే నాయన అర్హుణ్ణి అని నువ్వు భావించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభువా అని చెప్పేవారు ఉన్నారండి. ఏ పాడు ఉద్యోగం, ఎంతమంది అనలేదండి ఉద్యోగాల్ని బట్టి, ఇలా మాట్లాడలేదు అన్నారా లేదా చెప్పండి, అన్నారా? అవి నవ్వుతున్నారు సిస్టర్స్ అంటే చెప్పే ఉంటారు. అమ్మా ఉన్నది కూడా మీ చేతుల్లో నుండి మీరే తీసివేసేసుకుంటున్నారమ్మా, రేపు బల్ల మీద ఫుడ్ లేనప్పుడు ఆకలితో మాడిపోతున్నప్పుడు మీ పిల్లలు, మీ ఇంటి వాళ్ళు, మీ కుటుంబము, అప్పుడు ఆ ఉద్యోగము యొక్క విలువ మీరు గ్రహిస్తారు.
అందుకనే దేవుడు ఏది అనుగ్రహించినా సంతోషముగా దానిని స్వీకరించే మనసు నీకు లేకపోతే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం, ఊడిపోతుంది మన చేతుల్లో నుండి. జాగ్రత్తగా ఉండండి. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు మీ అందరినీ. అమ్మా, ఏ పనైనా లోపము లేకుండా శక్తితో ఆ పనిని చేయమంటున్నాడు. నీ ఫీలింగ్స్ని నువ్వు పక్కన పెట్టు. నువ్వు పని చేసేటప్పుడు నీ ఫీలింగ్స్ నువ్వు పక్కన పెట్టు. నీ పొజిషన్ గురించి నువ్వు అన్నీ పక్కన పెట్టు. నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో నీ పూర్ణ మనసుతో ఆ పనికి శక్తి కొలది పని నువ్వు చెయ్యి. ఇంట్లో సోమరులు ఉంటే, తల్లిదండ్రులు పిల్లలు ఏం పని చేయకుండా పిల్లలు ఇంట్లో ఉంటే మీరేమంటారు? ఇంట్లో ఏం పని చేయకుండా పనికి మాలిన వాడిగా నువ్వు ఇంట్లోని కూర్చొని తింటూ ఉంటే ఏమైనా అర్థం ఉందరా నీ జీవితానికి? బైబిల్ కూడా అదే చెప్తుందండి. వాడు తిండి తినటానికి కూడా అర్హుడు కాడు పని చేయకపోతే. అమ్మా, మేపకండమ్మా అనవసరంగా మీ బిడ్డల్ని. నేర్పించండి వానికి. నువ్వు పని చేయకపోతే బైబిల్ ప్రకారం నీకు తిండి కూడా పెట్టకూడదని బైబిల్ సెలవిచ్చింది. పని చేయకుండా నీ ఇంట్లో ఒకడు ఉన్నాడంటే అమ్మా, అంతకన్నా దరిద్రం ఏమీ లేదమ్మా. ఎలా పని చేయాలో తెలుసా? ఎలా ఇవ్వాలో తెలుసా? ఎలా ప్రేమించాలో తెలుసా? నా తండ్రి ఇంతిస్తే దానికి మించి తిరిగి నా తండ్రికి ఇవ్వాలనే మనసుతో పనిచేస్తే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి మనసు, అలాంటి హృదయం కలిగి మనం పనిచేస్తే తప్పకుండా మీ ప్రయాసని దేవుడు సఫలీకృతము చేస్తాడు. వయసుతో దేవునికి పని లేదు. నువ్వు సిద్ధంగా ఉంటే నీ యొక్క ఏమిటంట శరీరాన్ని తిరిగి దేవుడు యవ్వనముగా మార్చగలుగుతాడంట. దేవునికి స్తోత్రం. మనం ఇందాక చదివాము కదండి, పక్షిరాజు వలె నీ యవ్వనముని నూతన పరుస్తాడు. దేవునికి స్తోత్రము. ఈ వయసులో నేను ఏం చేయగలుగుతాను తండ్రి? ఈ వయసులో ఎవరు చెప్పారో తెలుసా? ఎవరు చెప్పారు? ఒక మహానుభావుడు చెప్పాడు బైబిల్లో, కాలేబు. ఆయన వయసు ఎంతో తెలుసా? యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో కూడా ఏమన్నాడు తెలుసా? 40 సంవత్సరాల క్రితం ఉన్న బలం ఇంకా నాలో ఉన్నది అని, నేను సిద్ధంగా ఉన్నాను పని చేయటానికి అని కాలేబు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉన్నారే జనాలు, మహానుభావులు అందరూ సాకులు చెప్తారు, నా వయసు అయిపోయింది అయ్యా, నేనేం చెయ్యగలుగుతానయ్యా. నువ్వు ఏం చెయ్యలేవు, కానీ నీలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి నీలో నుండి గొప్ప పనులు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రము. చెయ్యనివ్వండి ఆ దేవుణ్ణి. నువ్వెందుకు ఆపేస్తావు దేవుణ్ణి పని చేయకుండా నీ బ్రతుకులో, నీ జీవితంలో? పని చేయకుండా అమ్మ చచ్చిపోయేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలమ్మా. ఎవరి మీద భారము ఉండకూడదు. మనం ఎవరి మీద భారము వేయకుండా బ్రతకే మనసు మనకు దేవుడు ఇవ్వాలండి. ఎవరి మీద భారం వేయకూడదమ్మా. అందుకని ఏ పని అయినా కూడా ఎలా చేయమన్నాడు మహాజ్ఞానుడైన సొలొమోను? శక్తి లోపము లేకుండా. శక్తి లోపము లేకుండా.